కానీ ఈరోజు మే 28వ తేదీ నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సాహిత్యం ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చింది. రాజకీయానికి సాహిత్యానికి ఉండేటువంటి తేడా అదే. అది రోషయ్య గారా లేకపోయినట్టయితే లక్ష్మీపతి గారా మా విజయబాబు గారా మరొకరా అని చెప్పని కాదు, కానీ తప్పకుండా సాహిత్యం ఒక దగ్గరికి చేరుస్తుంది. ఈ సాహిత్యం అనేటువంటి దానివల్లనే సమాజానికి హితం కలుగుతుందనేటువంటి దృష్టితో ఈ సంవత్సరం ఎక్కడి డిబ్రూఘర్, ఎక్కడి హైదరాబాద్, సాహిత్యం ఉన్నందువల్ల కదా డిబ్రూఘర్కి ఉన్న హైదరాబాద్కు వంతెన వేసేసేసి సైక్యా గారిని ఇక్కడ దాకా మనం తీసుకొచ్చాం. వారు 250 పుస్తకాలు రాయడం అనేటువంటిది అలవోకగా రాశారు, కానీ 82వ ఏట 83వ ఏట ఆయన ఇంకా ప్రపంచ పర్యటన చేసేసేసి ఒక సమత్వం కోసమని ఒక సాహిత్య దృక్పథంతో ఎన్నెన్ని ప్రపంచంలో ఉపన్యాసాలు ఇస్తున్నాడో కనుక్కుంటే తెలుసుకుంటే మనందరికీ కూడా ఆనందం వేస్తుంది. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ ప్రొఫెసర్ నాగేంద్ర సైక్యాజీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ డిబ్రూఘర్ వయా కల్కట్టా టు హైదరాబాద్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్. సార్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్, యువర్ కైండ్నెస్, యువర్ బెనోలెన్స్, యువర్ గుడ్ యాటిట్యూడ్, యువర్ రైట్ అప్రోచ్ ఫర్ హ్యావింగ్ కమ్ అవ్ హియర్ టు యాక్సెప్ట్ దిస్ NTR నేషనల్ లిటరీ అవార్డ్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ యాజ్ వెల్ ఎస్ కంగ్రాచులేటింగ్ యూ. ఇప్పుడు శుభారంభకులుగా ఇచ్చేసినటువంటి సోదరులు శ్రీ విజయబాబు గారు తమ శుభారంభ ఉపన్యాసం అందిస్తారు. శ్రీ రమణాచారి గారు, రామారావు గారు లాగే ఆజానుబాహద విగ్రహంతో తన గళగంధీర స్తంధులతో గాంధేయ వాదాన్ని ఆనాటి నుంచి ఈనాటికి విడకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని లక్ష్యాలని మనకి ఆదర్శంగా ప్రసాదిస్తున్నటువంటి ఆదర్శమూర్తులు నేటి ముఖ్య అతిథి శ్రీ రోషయ్య గారికి, మరి కొంచెం సేపట్లో భారతదేశంలో తెలుగు జాతి అంతా గర్వించదగినటువంటి ప్రతిష్టాత్మక రామారావు గారి సాహితీ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి నగిన సైకియా గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సాహితీ విద్వన్మణి నాగలక్ష్మి అనంతలక్ష్మి గారికి, అలాగే జూనియర్ భానుమతిగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఆ స్థాయికి ఎదగాలని చెప్పని జీవిత రాజశేఖర్ గారికి, అలాగే NTR విజ్ఞాన ట్రస్ట్కి మేము సైతం అంటూ ముందుకొచ్చినటువంటి ప్రియా చౌదరి గారికి, కిరణ్ కుమార్ గారికి, ఇంకా సభకు విచ్చి చేసినటువంటి సదస్సులకి, ఈ కార్యక్రమానికి ఎంతో, ఇందాక రమణాచారి గారు చెప్పినట్టు ఏదేమైనా సరే తన బాధలన్నిటినీ కూడా తను దిగమింగుకుంటూ ఈ సమాజానికి రామారావు గారి పేరుతో సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలని, ఒకవైపు ఆ సరస్వతీదేవిని నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతిశూక్తి నివిక్త నిజప్రభావ అమ్మా భారతి అంటున్నటువంటి ఈ పార్వతి అక్షరాలతో ఆ భారతిని నిరంతరం అర్చిస్తూ రామారావు గారి పేరుతో భారతీయ సాహిత్యంలో తెలుగు సాహిత్యాన్ని ఒక పరిపుష్టం చేసేటువంటి ఒక చోటు కల్పించాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి ఒక యజ్ఞం ఇది. ఇది ఒక అక్షర యజ్ఞం, కేవలం రామారావు గారి పేరే కాదు. అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరి లక్ష్మీ పార్వతి గారికి, రామారావు గారి అభిమానులకి, సదస్సులందరికీ కూడా నమస్కరిస్తూ, సినీ రమ్య హార్మ్యానికి మణిమయ రంజిత గోపురమై భాసిల్లినటువంటి రామారావు గారు ఒక్క సినీ జగత్తులోనే కాదు, అటు కళా జగత్తులోనూ ఇటు రాజకీయంగా కూడా ఒక శిఖరాయమానం. ఆయనతో మరి ఆయన్ని మనం రామారావు గారి స్థాయిని ఇవాళ మనం గుర్తు తెచ్చుకుంటూ వారిని మనం స్మరించుకోవాలంటే ఈ టవరింగ్ పర్సనాలిటీని మనం ఎలా పోల్చి చూడాలి అన్నప్పుడు, గగనం గగనాకారం సాగరం సాగరూపమ NTR రామారావు NTR రామారావు రోజ్యహో అని మాత్రమే అనాలి తప్ప ఇంకా ఆయన్ని వేరెవరితో కూడా మనం పోల్చలేం. ఆకాశాన్ని ఆకాశంతోనే పోలుస్తాం, సముద్రాన్ని సముద్రంతోనే పోలుస్తాం, రామారావు గారిని రామారావు గారితో మాత్రమే పోల్చగలం తప్ప
ఆ పర్సనాలిటీ ఆ వ్యక్తిత్వానికి మరొకరు ఎవరు కూడా నభూతో నభవిష్యతి మరెవరు సాటి రారు అని చెప్పని చెప్పచ్చు. ఇంతటి ఒక మహావ్యక్తి మహాభి నిష్క్రమణం జరిగినటువంటి రోజు ఇవాళ ఉదయం చూస్తే నాకు కూడా మనసు కలిచి వేసింది. నేను ఆ రోజుల్లో ఇదే వేదిక మీద ప్రతిసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. రామారావు గారు ఆ రోజున ఎలా ఇదైందనేది మనకు తెలుసు. ఒక మహాభి నిష్క్రమణం జరిగినటువంటి సందర్భంగా నేనేం చేశానంటే ఒక మొత్తం ఆ రోజు నేను మ్యాగజైన్ ఎడిటర్గా ఉండేవాడిని, కూడా సంపాదకత్వం నుంచి వచ్చారన్నారు సైకియ గారు. ఐ వాజ్ ఆల్సో స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ జర్నలిస్ట్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ యాజ్ ఎ ఫీచర్స్ ఎడిటర్. దెన్ ఐ థాట్ ఆఫ్ దట్ ఐ వాంట్ టు డెడికేట్ దట్ సండే మ్యాగజైన్ టు ఎన్టీ రామారావు. అయితే ఈ మీడియా కూడా నారాచాలు అంటే నారాచము అంటే ఇక్కడ అనంతలక్ష్మి గారికి లక్ష్మీపార్వతి గారికి ఇంకా మీలో కొంతమంది తెలిసి ఉండదు. ఆ నారాచానికి కుప్పకూలిన అంటే బాణం వేరే ఏం కాదు, మీరు అనుకుంటున్నట్టు కాదు, ఆ బాణానికి కుప్పకూలినటువంటి రామారావు గారి గురించి నేను ఆ పుస్తకాన్ని మొత్తం కూడా అంకితం చేయాలి ప్రముఖులందరితో. అజయ్ కళ్ళం రాలేదు, జీవిత గారు వచ్చారు, అనంతలక్ష్మి గారు, డాక్టర్ ఎన్ లక్ష్మీ పార్వతి గారు, నాగేన్ సైకియా గారు, ఎవార్డి వైకే నాగేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ యువకళ మిగతా వారు, అనేక మంది పెద్దలు ఈనాడు ఈ సభకు వచ్చారు. రోజు జరుగుతూ ఉంటాయి ఇక్కడ, కానీ కొంతమంది ప్రతిరోజు వచ్చి కూర్చొని వెళ్ళటానికి అలవాటు పడ్డారు. మరి కొంతమంది ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటే తప్ప రారు. అలాంటి రోజు ఇవాళ చాలామంది ఎన్టీ రామారావు గారి పట్ల అభిమానం కలిగినటువంటి వారు, వారి పట్ల గౌరవం కలిగిన వారు ఇవాళ ప్రత్యేకంగా వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరు ఉచ్చరించకుండా మాట్లాడకుండా వారిని గురించి రెండు మాటలు మాట్లాడకుండా సభ ముగించటం సాంప్రదాయం కాదు. వారు రాజకీయాలు పక్కన పెట్టండి, వారికి వారే సాటి. రామారావు గారు మంచి నటుడు, ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు న్యాయం చేసేవాడు. రాజకీయాల్లో ఎవరు రకరకాలు ఉంటాయి, నేను ఒక పార్టీ, వారొక పార్టీ, అట్లా రకరకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా రామారావు గారి పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ కార్యక్రమానికి రావటం కూడా జరిగింది. రామారావు గారు చాలా నిండైనటువంటి మనిషి. అట్లాంటి మనిషి మనకు అరుదుగా కనపడతారు. రామారావు గారు
మంచి నటుడే కాకుండా పాత్రకు తగినటువంటి నటుడు. అలాంటి రామారావు గారు మన మధ్య లేకపోవటం, ఇంకా కొంతకాలం ఉండి మనకు రోజు కనపడుతుండేవారు. అలాంటి అవకాశం లేకుండా మనకు దూరం అయ్యారు. వారు దూరం కావటాన్ని ఆంధ్రదేశం చాలా బాధగా, అయ్యో మనం అందరం కూడా గొప్పగా చూసేటువంటి రామారావు గారు మనకు దర్శనం లేకుండా పోయింది అని బాధపడిన రోజులు ఉన్నాయి. అలాంటి రామారావు గారిని తలుచుకొని వారిని ఎక్కువగా చూడటం కాదు, వారు ఉన్నటువంటి రూపంలో వారిని చూసేటువంటి దృక్పథం మనం అలవాటు చేసుకోవాలి. సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.